नमस्कार जेपी न्यूज को स्वागत उम्मड़ी आंध्र प्रदेश माजी मंत्रिवर्यु वेंकटगिरी नियोजकवर्ग शासन सभ्यु आनम रामनारायण रेड्डी पल अभिवृद्धि पनुल्लो भागंगा 50 लक्षल व्ययंतो वेंकटगिरी पात विश्वोदय डिग्री कलाशाल प्रांगणंलो चेपडुतुन्ना बीसी बालुर गुरुकुल रेसिडेंशियल पाठशाल पनुलनु संबंधित अधिकारुलतो कलिसि परिशीलिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం మాట్లాడుతూ వెంకటగిరి పాత విశ్వోదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బీసీ బాలుర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను తాత్కాలిక భవనాల్లో ప్రారంభిస్తున్నామని 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నామని అన్నారు। 30 మంది అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని నియమించి పేద బలహీన వర్గాలకు ఉన్నత శ్రేణి విద్యను అందిస్తామన్నారు। अन्नी वस्तुलतो विद्यार्थुलकु मेरुगैन सौकर्यालु कल्पिंचेला अन्नी चर्यलु तीसुकुंटामनि माजी मंत्रिवर्युलु वेंकटगिरी शासन सभ्युलु आनम रामनारायण रेड्डी मीडियाकु तेलिपारु। अनंतरं वेंकटगिरी पुरपालक संघ परिधिलो जरुगुतुन्न अभिवृद्धि पनुल्लो भागंगा आरटीसी वद्द नुंडि स्थानिक क्रॉस रोड वरकु चेपडुतुन्न ड्रैनेजी पनुलनु परिशीलिंचारु। ఈ సందర్భంగా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు। ఇందులో భాగంగా పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయా లేక ఎవరైనా ఆక్రమించారా అనే విషయమై అధికారుల దగ్గర స్పష్టత ఉండాలని ఆయన పేర్కొన్నారు। ఇందులో భాగంగా స్థానిక క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న అమ్మవారిపేట చెరువు వద్ద ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు। ప్రభుత్వ భూమి మొత్తం ఎంత ఉందో సమగ్ర విచారణ చేసి అందులో ప్రభుత్వ స్థలం పేరు మీద సూచిక బోర్డులు పెట్టాలని అధికారులను ఆదేశించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ తహసీల్దార్ శ్రీనివాసులు ప్రముఖ న్యాయవాది వైసీపీ సీనియర్ నాయకులు లక్కమనేని కోటేశ్వరరావు పద్మశాలి రాష్ట్ర కార్పొరేట్ డైరెక్టర్ నక్క వెంకటేశ్వరరావు కౌన్సిలర్లు నారీశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి గోపాలకృష్ణ జానకిరామయ్య సంబంధిత ప్రభుత్వ అధికారులు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। प्रिंसिपल मन गारे दी रोड पगल बैठ लरेंटू मन వెంకటగిరి పట్టణం లో बीसी బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది। మంజూరు చేసినటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్ బాలాయపల్లి మండలం జయంపు గ్రామంలో నిర్మాణం చేసి అక్కడ పెట్టాలి। కానీ అక్కడ భవన సముదాయాలు తాత్కాలిక భవనాలు లేవు కాబట్టి మనం వెంకటగిరిలోనే విశ్వోదయ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి ఇంతకు ముందు వాడుతూ ఇప్పుడు వాడకుండా మిగిలిపోయినటువంటి ఈ గదులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం। దీంట్లో మండల పరిషత్ కార్యాలయానికి సంబంధించి కొన్ని గదులు ఉన్నాయి, అలాగే మండల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించి కొన్ని గదులు ఉన్నాయి। ఇవన్నీ కూడా మనం అధికారులతో మాట్లాడి జిల్లా అధికారులతో చెప్పి అన్ని గదులు కూడా ఇవాల బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వడానికి జిల్లా కలెక్టర్లందర్ని ఒప్పించి ఈ అన్ని గదులు కూడా మనం తీసుకోవడం జరిగింది। తాత్కాలికంగా ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం కావాలనేటువంటి పట్టుదలతో
దీనికి అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి రావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నా శాసనసభ్యుడికి వచ్చేటువంటి నిధులు కానీ మండల పరిషత్ నుంచి ఇచ్చే గ్రాంట్లు కానీ మున్సిపాలిటీ నుంచి ఇచ్చిన గ్రాంట్లు కానీ ఆయా అధిపతుల్ని అధికారుల్ని సమన్వయం చేసుకొని ఈ భవనానికి కావాల్సిన మరమ్మతులు చేయడానికి తాత్కాలిక భవనం తాత్కాలిక మరమ్మతులు చేయడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దీనికి కొంత నిధులు అవసరమయ్యే దీనికి ఇప్పటికే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని నిధులు వచ్చాయి. ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి కొంత ఇచ్చాం. మండల పరిషత్ నుంచి కొన్ని నిధులు ఇచ్చారు. మన వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి కూడా కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని వర్కులు మిగిలిపోయి ఉన్నాయి. మరొక వారం రోజుల లోపల మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేయమని చెప్పి మన కౌన్సిలర్ జానకి రామయ్య దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఆయనతోటి శంకరు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేసుకుంటున్నారు. అలాగే మండల పరిషత్కి సంబంధించిన ఒక గదిని మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ శివారెడ్డి వాళ్ళు కలిసి చేశారు. మొత్తం మీద ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయాలనేది అందరి యొక్క సంకల్పం. ప్రభుత్వం మంజూరు చేసింది. కొంత నిధులు వెనక ముందు అయినా మనం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుసరించి ఈ రెసిడెన్షియల్ స్కూల్ని త్వరితగతిన ప్రారంభించడానికి అడ్మిషన్స్ కూడా తీసుకోమని చెప్పి అధికారుల నుంచి సూచనలు వచ్చాయి, ఆదేశాలు వచ్చాయి. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఈ 4 సంవత్సరాలకు సంబంధించిన పిల్లల్ని ఈ సంవత్సరం అడ్మిట్ చేసుకుంటారు. వీళ్ళందరినీ అడ్మిట్ చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కొక్క క్లాస్ పెరుగుతూ పోతుంది. 8 తర్వాత రాబోయే అకాడమిక్ ఇయర్కి 9 అవుతుంది. ఈ 8 పాస్ అయ్యే వాళ్ళు 9కి ఇక్కడనే ఉంటారు. 9 పాస్ అయిన వాళ్ళు మళ్ళీ సంవత్సరానికి 10కి ఇక్కడే ఉంటారు. కాబట్టి 5 నుంచి 10 వరకు ఈ రెసిడెన్షియల్ స్కూల్ 5 సంవత్సరాల పాటు దాదాపుగా 400 మంది విద్యార్థులతోటి ఈ రెసిడెన్షియల్ స్కూల్ నడుస్తుంది. తాత్కాలికంగా దీన్ని ఏర్పాటు చేసిన శాశ్వత భవనాల కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, బలహీన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రి గారికి కూడా వారికి విన్నవించడం జరుగుతుంది. వారి యొక్క ఆదేశాలతో నూతన భవనాలు ఏర్పాటు చేస్తాం. ఆ నూతన భవనాలు వచ్చే వరకు ఈ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి స్థాయిలో వెంకటగిరి పట్టణంలోనే జరుగుతుందని చెప్పి ఇవాళ మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి మరొక వారం 10 రోజుల్లో అడ్మిషన్ ప్రక్రియ, అందరూ ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ అలాగే నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ వీళ్ళందరినీ అపాయింట్ చేయాలి. వాళ్ళందరినీ అపాయింట్ చేసే కార్యక్రమం మన బీసీ వెల్ఫేర్ సెక్రటరీ కృష్ణమోహన్ గారు చూస్తున్నారు. వారి దగ్గర నుంచి ఆదేశాలు రాగానే అలాగే పిల్లల యొక్క అడ్మిషన్ అంతా ప్రిన్సిపాల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఈ ప్రక్రియ అంతా ప్రారంభం రెడీ చేస్తారు. దీన్ని పూర్తి అయిన తర్వాత ప్రారంభానికి ఒక మంచి రోజు చూసి బహుశా 2 వారాల్లో ప్రారంభానికి తేదీ నిర్ణయిస్తాం. అది జాతరకు ముందా జాతర తర్వాత అనేటువంటిది ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఈ తీసుకునే సందర్భంలో మన జిల్లా ఇటుపక్క ఇన్ఛార్జి జిల్లా మంత్రి గారైన డిప్యూటీ సీఎం గారు శ్రీ నారాయణ స్వామి గారు, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మంత్రి గారు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ ప్రారంభోత్సవానికి వస్తారు. అలాగే సెక్రటరీ బీసీ వెల్ఫేర్, అలాగే మంత్రి గారు బీసీ వెల్ఫేర్ మంత్రి గారిని కూడా పిలుస్తాం. మరి వారు వచ్చినా రాకపోయినా వీళ్ళిద్దరూ మాత్రం ఖాయంగా మన ప్రాంతానికి వచ్చి ఈ భవనాలను ప్రారంభించి దాదాపుగా 4 సంవత్సరాల్లో 200 నుంచి 300 మంది పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి ఈ సంవత్సరమే అడ్మిషన్లు ఇవ్వడం, దాదాపుగా 35 నుంచి 40 మంది అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ఇక్కడ ఉండి పిల్లల్ని చదివించే కార్యక్రమం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో మన వెంకటగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇవాళ తాత్కాలిక భవనాలను రెడీ చేసుకొని చూడటానికి ఇవాళ వచ్చాను. కొన్ని కొన్ని ఇంకా మిగిలిపోయిన పనులు ఉన్నాయి, వీటన్నిటిని కూడా సరిచేయమని చెప్పి జానకి రామయ్య గారిని కోరాను. అలాగే ప్రిన్సిపాల్ గారు కానీ, డీడీ గారు, మన ఇతర పెద్దలు ఉన్నారు. ఈ లెవెలింగ్ అంతా కూడా శ్రీనివాసుల రెడ్డి, గోపాల్ వీళ్ళందరూ మట్టితోలి లెవెలింగ్ చేసి మిషన్లు పెట్టి లెవెల్ చేయడం, రోల్ చేయడం అంతా చేసి మరి ఈ స్కూల్లో చేరిన పిల్లలకి
ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అని చెప్పి ఫారెస్ట్ శాఖ అధికారులను కూడా కోరాం. వారు కూడా చెట్లు నాటడానికి పిట్లన్నీ తీశారు. త్వరలోనే చెట్లు నాటి అవసరమైతే రోజు దీనికి నీళ్లు పోయడం అని అంటే ఒకరు చేసే పని కాదు. అందుకని వీలైనంత వరకు దీన్ని డ్రిప్ కనెక్షన్ చేసేసి వాటర్ వెల్ కనెక్షన్లో నుంచి డ్రిప్ కనెక్ట్ చేస్తే వదిలిపెడతాం. రోజు ఒక హాఫ్ అన్ అవర్ డ్రిప్ ఆన్ చేస్తే అన్ని చెట్లకు కూడా నీళ్లు వచ్చే సదుపాయం ఏర్పాటు చేయాలనేటువంటిది ఇవాళ ఉన్న సమాచారం. బయట కూడా లైట్లు ఎల్ఈడి లైట్స్ బయట ప్రహరీ ఈ కాంపౌండ్ అంతా కూడా ఏర్పాటు చేసి వరండాలో పిల్లలు రాత్రిళ్ళు రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి రాత్రిళ్ళు ఎక్కువ చెప్పి చదువుకుంటారు. వాళ్ళు పగల ఆటలాడుకున్న రాత్రిళ్ళు చదువుకుంటారు. చదువుకునే దానికి ఇబ్బంది లేకుండా మొత్తం ఎల్ షేప్లో ఉన్న ఆల్ అలాంగ్ ది ఈ క్యారిడార్ అంతా కూడా లైట్లు ఫ్యాన్లతో పెడతా ఉన్నాం. పిల్లలు బయట కూర్చొని చదువుకోవడానికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళ టీచర్స్ వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉంటారు, వీళ్ళు చదువుకుంటూ ఉంటారు. అలాగే బయట మరి వర్షం లేనప్పుడు బయట కూడా ఉంటారు. పిల్లలు ఆడుకునేటప్పుడు సాయంత్రమైనా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చుట్టూ ఎల్ఈడి లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరొక వారం 10 రోజుల్లో పూర్తి చేయాలనేది మా అందరి ఆలోచన. దానికి అధికారులు కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లు జానకి రామయ్య కానీ ఆయన తోటి వాళ్ళు శ్రీనివాసు రెడ్డి, సుధాకర్, అలాగే శివారెడ్డి, మొన్న మున్సిపల్ అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ గారు అందరూ కూడా దీనికి సహకరించి మంచి రెసిడెన్షియల్ స్కూల్ వాతావరణాన్ని వెంకటగిరిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది భవిష్యత్ తరాల్లో బలహీన వర్గాల కుటుంబాల్లో బిడ్డలు 500 మంది బిడ్డలు ఇక్కడ చదువుకుంటారు. 500 మంది ప్రతి సంవత్సరం చదువుకుంటారు. ప్రతి సంవత్సరం 100 మంది బయటకు వెళ్ళిపోతే 100 మంది చేరుతూ వస్తారు. ఇట్లా 500 మంది బిడ్డలు మాత్రం పర్మనెంట్గా ఈ స్కూల్లో చదవడం జరుగుతుంది. వాళ్ళకి బాగా జరిగి అన్నీ సక్రమంగా జరిగితే వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ వాటి యొక్క స్థాయిని బట్టి అప్గ్రేడ్ చేస్తాం. మీకు తెలుసు మనకున్నటువంటి హై స్కూల్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంది, సెంట్రల్ స్కూల్ ఏదైతే ఉందో కేంద్రీయ విద్యాలయం 10th క్లాస్ వరకే ఉంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి 10th క్లాస్ అనుకుంటా వచ్చారు. ఈ వేసవి సెలవుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కాలేజీ స్కూల్ ముగిపోయే ముందు వెళ్తే ఇక్కడ +2 లేదు, పిల్లలు పాస్ అవ్వడం తప్ప మాకేం సంబంధం లేదు, పాస్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా మాకు తెలియదు అని ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది. నార్త్ ఇండియన్ అధికారులు ఉన్నారు, వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదు. ఇక్కడ మనకి వాళ్ళ భాష రాదు, అందుకని వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఢిల్లీలో హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం అధికారులతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి +2 కేంద్రీయ విద్యాలయంలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభానికి తయారు చేసాం. మొదటి సంవత్సరం అడ్మిషన్లు జరుగుతాయి, అవి కంప్లీట్ అవుతాయి. అంటే ఈ సంవత్సరం +1 మొదలవద్ది, నెక్స్ట్ ఇయర్ +2 అవుతుంది. అంటే 5వ తరగతిలో చేరిన పిల్లలు 10వ తరగతి తర్వాత మేమేం చేయాలనేటువంటి అయోమయ పరిస్థితి లేకుండా ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా వాళ్ళు కేంద్రీయ విద్యాలయంలో ఉంటారు. ఈ బీసీ రెసిడెన్షియల్ కూడా అదేవిధంగా చేయడానికి మేము అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. 2 ఇయర్స్లో ఇది ఎంత బాగా సజావుగా జరిగి అనుకున్న పద్ధతిలో పిల్లలందరూ బాగా చదువుకొని పైకి వస్తే ఇది +2కి అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. ఆ రోజు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులతోటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి స్పష్టమైనటువంటి ఆదేశాలు తీసుకుంటాం. ఇంకా కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మనకి, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ ఉంది, గర్ల్స్ ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నాను. త్వరలో వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేసి ఏమేమి వాటిల్లో ల్యాప్సెస్ ఉన్నాయో చూసి అవసరమైతే మంత్రి గారితో మాట్లాడి వాటికి అవసరమైన నాడు నేడు నిధుల కింద అవి అప్గ్రేడ్ చేయడానికి అన్ని స్కూల్స్ కూడా మంచి వాతావరణంలో ఇక్కడ పిల్లలు ఉండడానికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మరి మీడియా ప్రతినిధులందరికీ, మీడియా ద్వారా ఈ ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి బిడ్డలకి, మీ భవిష్యత్తు కోసమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, మేమందరం కట్టుబడి ఉన్నాం. మీకు మంచి భవిష్యత్తు, మంచి విద్య రావడానికి అన్ని విధాల అన్ని సౌకర్యాలను మేము ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా రండి, ముందుకు రండి, బాగా చదువుకోండి. మంచి ఉన్నత స్థాయికి బలహీన వర్గాల్లో కుటుంబాల బిడ్డలు కూడా రావాలనేదే మా అందరి తపన, ఆలోచన. థ్యాంక్ యూ.
రెవెన్యూ లేక ప్రైవేట్ లేక మొత్తం లేక చాలా అది నేను రాజీవ్ గారికి చెప్తాను. నేను మన టీడీ ఆర్డీ వస్తుంటే స్పెసిఫిక్ గా ఒకసారి ఇటువంటి ల్యాండ్స్ అన్ని చూడండి. చూసి తెచ్చుకుంటే రేపు వెళ్ళిన మీకు గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తారో చూడండి. అన్ని మున్సిపాలిటీ అన్ని కలిపి ఎంపీ గ్రాంట్స్ ఉంటాయి. ఎమ్మెల్యే